वेलकम बैक प्रयत्न रे राष्ट्र मूड नदल पै मूड प्राजेक्ट नोट आशल सिंपल ऐपाले इंतका चरत्र सुस्थिर निचिपो सदर्भमी नीलू कावाली का कोलाटू रईतवाड़ना रईते तेलंगाणा महाराष्ट्र इरुगुपोरुगु राष्ट्रालु बतुकु बतिकिंचु इदे सूत्रं एडादिन्नरगा इद्दरु मुख्यमंत्रुलु मंत्रुलु कार्यदर्शुलु इंजनीर्लु अधिकारुलु उम्मडिगा संप्रदिंपुलु कोनसागिंचिन फलितमे मूडु प्राजेक्टुलपै ओप्पंदं। కృష్ణలో నీటి వనరులు తగ్గిపోయాయి। గోదావరిలో ప్రాణహితకు దిగువన ఇప్పటికీ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి। ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు 1461 టీఎంసీల నీరు సముద్రం పాలైంది। ఈ నీరంతా ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ప్రవహించేదే। మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తే ఈ నీరంతా అందుబాటులోకి వస్తుంది। శ్రీరామ్ సాగర్ నుంచి తూర్పు దిశగా మహబూబాబాద్ దాకా కాకతీయ కాలువలు జనగామ దాకా తవ్విన వరద కాలువలు ప్రాణహిత చేవెళ్ళ కాలువలు జలధారలతో నిండాలంటే మేడిగడ్డ ఒక్కటే ఆధారం। ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లు చెరువులు నింపడానికి ఎండి వీడు పడిపోయిన ఉపనదులు వాగులు వంకలు పునరుజ్జీవింప చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ఒకటే మార్గం। ఒక సాధారణం చెప్పాలి మనం వీటి వల్ల యాక్చువల్గా మనకు తెలంగాణకు మొత్తం ఉన్నటువంటి అలోకేషన్లో కేటాయింపులో గోదావరి జలాల్లో 9954 టీఎంసీల్లో मन इंत चेसपड़ी 400-500 टीएमसी मे मैं वो इंका मन विनियोगा वाटर चला गोदावरी वाटर काबट्टी इवी गोदावरी जला सद्विनियोगे मन प्राजेक्ट अवसर उ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి 101 మీటర్ల ఎత్తునకు డిజైన్ చేసుకున్న 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలని ఒప్పందం చేసుకున్నారు। ఇక తమ్మిడిహట్టి విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి గతంలో సంప్రదింపులు మాత్రమే జరిగాయి। అప్పటిలో 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు। దీనికి ప్రత్యామ్నాయంగానే మేడిగడ్డను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం। తమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉంది। తమిడిహట్టలో 5 టీఎంసీల నిల్వ ఉంటే మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు। చనాక కొరాట బ్యారేజ్ను 213 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు। నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ మహారాష్ట్ర 80:20 దామాష ప్రకారం భరించాలి। బ్యారేజ్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కావడంతో అంతర్రాష్ట్ర బోర్డు అనుమతి లాంఛనమే। ప్రాజెక్ట్ ఏందంటే పూర్తి చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు ప్రకటించాయి, కానీ ఎక్కడ కూడా నీటి చుక్క రాలేదు। ఎస్ఆర్ఎస్పీ సెకండ్ ఫేజ్ గాని వరద కాలువ గాని అంత ముందు ఎస్ఆర్ఎస్పీ మొదటి దశలో టేలెండ్ ఆయకట్టు గాని ఇవన్నీ కూడా ఏందంటే ప్రాజెక్ట్ పూర్తయింది, కాలువలు పూర్తయినాయి, కానీ నీరు వచ్చే పరిస్థితి లేకుండే। అదే విధంగా నిజాం సాగర్ ఒకప్పుడు 231,000 ఎకరాలకు సాగునీరు అందిన నిజాం సాగర్ ఇవాల 60-70,000 ఎకరాలకు కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు। లోవర్ పెనుగంగ ప్రాజెక్టులో భాగంగా డిగ్రాస్ వద్ద పింపాల్ట్ పర్సోడా బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది। దీనికి సంబంధించిన ఎత్తుపై సమగ్ర సర్వే నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు। ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, డిజైన్లు, డ్రాయింగ్స్, ప్రాజెక్ట్ నివేదికలను రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలి। భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా రెండు రాష్ట్రాలు స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకోవాలని ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయించారు। ఒప్పందంలో విధి విధానాల ప్రకారం బోర్డుకు ఒక్కో సంవత్సరం ఒక్కో సీఎం చైర్మన్ గా ఉంటారు। రెండవ రాష్ట్ర సీఎం కో చైర్మన్ గా వ్యవహరిస్తారు। ఎజెండా అంశాల్లో మూడు బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సాంకేతిక అంశాలను పొందుపరిచారు। మూడు బ్యారేజీలకు రూపొందించిన విధి విధానాలు ఒకేలా ఉన్నాయి। బ్యారేజీకి సంబంధించిన అన్ని రకాల అనుమతుల్ని పొందడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత। మహారాష్ట్ర పరిధిలోని వాటికి సంబంధించి ఆ రాష్ట్రం సంపూర్ణ సహకారాలు అందిస్తుంది। తెలంగాణ ప్రభుత్వం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి డిజైన్ను రూపొందించి తెలంగాణ సీడీఓ అనుమతి తీసుకోవాలి। అవసరమైతే ఫ్లడ్ బ్యాంక్స్ నిర్మించాలి। నదులు పెన్గంగ గాని ప్రాణహిత గాని గోదావరి గాని ఇది కామన్ బోర్డర్ అంటే మహారాష్ట్ర ఒకవైపు ఉంటుంది, తెలంగాణ ఒకవైపు ఉంటుంది। కామన్ బోర్డర్ కాబట్టి ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పని అవుతుంది, ఎందుకంటే ఈ బోర్డర్ అనేది నది మధ్యలో ఉంటుంది। ఒక బ్యారేజ్ కట్టాలంటే సగం బ్యారేజ్ ఏమో తెలంగాణలో ఉంటుంది, సగం బ్యారేజ్ ఏమో మహారాష్ట్రలో ఉంటుంది, కాబట్టి ఇది అంగీకారంతో కట్టాల్సి వస్తుంది, కాబట్టి అగ్రిమెంట్ అనేది తప్పకుండా ఉండాల। ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆ తర్వాత నిరంతరం వరద మట్టాన్ని పర్యవేక్షించాలి। భూసేకరణ లేదా భూ సమీకరణ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా పారదర్శకంగా చేపట్టాలి। వీటికి మహారాష్ట్ర సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది। 2013 చట్టం గాని రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు ఇతర విధానం ద్వారా గాని భూ సమీకరణ చేపట్టవచ్చు। బ్యారేజీ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తెలంగాణదే।
గోదావరి ట్రిబ్యునల్ కులోబడి నీటి వాడకంపై హక్కు మహారాష్ట్రకు దక్కుతుంది. నీటి కొరత ఏర్పడితే బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లోని తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముంపు ప్రాంతంలో చేపల వేటపై రెండు రాష్ట్రాలకు హక్కులుంటాయి. రెండు రాష్ట్రాలు బ్యారేజ్ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాయి. ఇతర రాష్ట్ర సమస్యలు ముడిపెట్టి, నిధుల కొరత సమస్యను ముడిపెట్టి, అదేవిధంగా పవర్ సమస్యను ముడిపెట్టి 57 ఏళ్ళు కాలం వెళ్లదీశారు. ఇవాళ స్వయం పాలన చేపట్టారు కాబట్టి కేసీఆర్ గారు తప్పకుండా సమైక్య రాష్ట్రంలో సాధ్యం కానిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైతది. తెలంగాణకు సంబంధించి 3 బ్యారేజీలకు అనుమతులు రావడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ వద్ద పంప్ హౌస్ పనుల్ని 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఒప్పందం పూర్తి కావడం, ఎగువ నుంచి వరద ఎక్కువగా లేకపోవడంతో త్వరలో కాంట్రాక్టర్లను రంగంలోకి దింపేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుల మీద కేసీఆర్ చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే 2018 నాటికి గోదావరి జలాల తరలింపు ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివాల్ స్టోరీ బోర్డ్ మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.